కరీంనగర్ మాజీ ఎంపీ తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా వేమనవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎంపీ రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి అరుణా రాఘవరెడ్డి, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవిరాజు, తెరాస నాయకులు మనోహర్ రెడ్డి, ఈర్లపల్లి రాజు ఏఎంసీ చైర్మన్ హనుమండ్లు, సెజ్ డైరెక్టర్ రాజు, తెరాస నాయకులు కార్యకర్తలు స్వామివారి చిత్రపటాన్ని అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సెక్యూరిటీ 22వ తారీఖున నా పుట్టినరోజు సందర్భంలో ఈరోజు నేను వేములవాడ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి రావడం జరిగింది కుటుంబ సభ్యులతో. ఈ సందర్భంలో మరి ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, మిత్రులు చాలామంది మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు. వాళ్ళకందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఉన్నటువంటి కోవిడ్ సందర్భంలో ప్రపంచ మానవాళికే ఇది ఒక విపత్కర పరిస్థితి. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా నాకు అందరికీ తెలుసు. అయితే ప్రభుత్వాలు చేసే ప్రయత్నంతోనే దీన్ని నియంత్రించలేము. ఇది సహజంగా ఎవరికి వారు. మరి ఈరోజు ముక్కు నూరు పైన మాస్క్ అనేది చాలా ముఖ్యమని చెప్తున్నారు ఎపిడెమిక్ పైన ఆలోచన చేసేవాళ్ళు. కాబట్టి అందరం కూడా స్వీయ నియంత్రణతోనే మనం ఉండాలి. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి సందేశం. అదక్కడ గొప్ప సందేశం ఏం లేదు. మనము బ్రతకాలి, ఇతరులు బ్రతికించాలి. అయితే ఈరోజు మరి నా పుట్టినరోజు సందర్భంలో మరి తెలంగాణ ప్రజలకి గొప్ప పుణ్యక్షేత్రమైనటువంటి వేములవాడ క్షేత్రం రావడం జరిగింది. ముఖ్యంగా మా కుటుంబానికి ఈ వేములవాడ దేవస్థానం తరతరాల నుండి కూడా మా కుటుంబానికి లెవెల్పు. కాబట్టి మా కుటుంబ పెద్దలు, మా అమ్మ తోబుట్టులు వాళ్ళు తెలియజేస్తారు తప్పనిసరిగా నువ్వు ఈరోజు ఇక్కడికి వెళ్ళాలని చెప్పి. కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది, కుటుంబ సభ్యులతో దర్శించుకోవడం జరిగింది.